కార్మిక యూనియన్లు లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆర్టీసీని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది కార్మిక సంఘాలతో ఎవరికి ఉపయోగం అనేటోళ్లకు ఆర్టీసీని ఓ ఉదాహరణలా చూపించవచ్చు ఎందరినో గమ్యస్థానాలకు చేర్చిన ఆ చక్రాలకు బ్రేకులు పడుతున్నాయి ఇది ఎంతలా అంటే మరికొన్ని రోజుల్లో కనుమరుగయ్యేంతలా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే అందరి జీవితాలతో పాటు తమ జీవితాలు సైతం బాగుపడతాయని భావించిన ఆర్టీసీ ఉద్యోగులకు భంగపాటు తప్పలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిట్ట చివరి రెండు వేల పదమూడులో ఉద్యోగాల భర్తీ జరగగా తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్కసారి కూడా జరగలేదంటేనే అర్థం చేసుకోవచ్చు సంస్థను సర్కార్ ఎంత నిర్వీర్యం చేస్తోంది అని రాష్ట్ర విభజన అనంతరం టీఎస్ఆర్టీసీ ఏర్పడింది రెండు వేల పదిహేను పదహారులో యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది ఉద్యోగులుండగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికి ఆ సంఖ్య నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిదికి తగ్గింది ఆర్టీసీ యాజమాన్యం మాత్రం దశాబ్ద కాలంగా కొత్త ఉద్యోగాల భర్తీ జోలికి వెళ్లట్లేదు రెండు వేల పదకొండు పన్నెండులో కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన డ్రైవర్లు కండక్టర్ల సర్వీసుని ఆ తర్వాత సంవత్సరాల్లో దశల వారీగా సంస్థ క్రమబద్దీకరించింది సంస్థ ఇటీవల నూట పదహారు మందిని కానిస్టేబుల్గా నియమించింది అయితే ఇవి కారుణ్య నియామకాలు కావటం గమనార్హం రానున్న ఐదేళ్లలో పదివేల మూడు వందల ఏడు మంది ఆర్టీసీ ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు ఇందులో డ్రైవర్ల సంఖ్య మూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కండక్టర్లు మూడు వేల రెండు వందల యాభై నాలుగు మిగిలిన వారు గ్యారేజీ భద్రతా సిబ్బంది సూపర్వైజర్లు అధికారులు ఉన్నారు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును యాభై ఎనిమిది నుంచి అరవై ఏళ్లకు పెంచటంతో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలలో ఉద్యోగుల పదవీ విరమణ లేవు కొత్తగా నియామకాలు లేకపోవడంతో మిగిలిన వారిపై పని భారం పెరుగుతోందని కార్మికులు వాపోతున్నారు డబుల్ డ్యూటీలు అదనపు పని గంటలు చేయాల్సి వస్తోందని అంటున్నారు గతేడాది స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ప్రవేశపెడితే ఆరు వందల ఇరవై మంది కార్మికులు విఆర్ఎస్ తీసుకున్నారు సగటున ఏటా రెండు వందల యాభై మంది కార్మికులు అనారోగ్య కారణాలతో చనిపోతున్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి ఇంధన వ్యయం తగ్గించడం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యమిస్తోంది వీటిని కొనుగోలు చేయకుండా ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకొని కిలోమీటర్ల వారీగా డబ్బు చెల్లిస్తోంది ఈ బస్సుల్లో డ్రైవర్లు ఆ సంస్థకు చెందిన వారే ఉంటారు ఇటీవల మూడు వేలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకునేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించింది దీంతో తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు మరోవైపు బస్సులను సైతం నెమ్మిదిగా తగ్గిస్తూ వస్తోంది ఆర్టీసీ రెండు వేల పదిహేను పదహారులో పదివేల నాలుగు వందల నలభై ఆరు బస్సులుంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికి ఆ సంఖ్య తొమ్మిది వేల తొంభై రెండుకు తగ్గింది ఆర్టీసీలో ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే కార్మికుల కోసం తార్నాకలో ఏర్పాటు చేసిన ఆస్పత్రిది గాథ అక్కడికి వెళ్లి చికిత్స తీసుకోవాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు ఆర్టీసీ కార్మికులు తార్నాక ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లిన వారితో మరొకరు సైతం హాస్పిటలైజ్ అవుతున్నారని వాపోతున్నారు కార్మికులు ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు తిప్పి తిప్పి పిప్పి చేశారన్న డైలాగ్ తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో సరిగ్గా వర్తిస్తోందని చెబుతున్నారు కార్మికులు